Scripture for today. ఈ దినానికి సంబంధించిన లేఖనము. Then they believed his promises and sang his praise. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి. As it says in Psalms chapter 106 verse 12. 106వ కీర్తన 12వ వచనంలో చెప్పబడ్డట్లుగా. Today be sure to stand on the promises that God has made to you regardless of what the situation is saying or looking. నీ పరిస్థితి ఏం చెప్తూ ఉన్నా ఏలాగూ కనిపిస్తూ ఉన్నా ఈ రోజున దేవుడు నీ కొరకు చేసినటువంటి వాగ్దానములను నీవు జ్ఞాపకం చేసుకో అవి నెరవేర్చబడతాయి. Sometimes we pay the situations in our lives a little too much attention. కొన్నిసార్లు మన జీవితంలోని సందర్భాలకు మనం ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ ఆలోచన మనం పెడుతూ ఉంటాము. So much so that they cause us to doubt, fear and worry. ఎంతగా అంటే మనము అనుమానించి భయపడి చింతించేంతగా. But God has already declared over your life that you will not be ashamed anymore. కానీ దేవుడు ఇప్పటికే నీ జీవితం పైన ప్రకటన చేస్తూ ఉన్నాడు నీవు ఇక ఎంత మాత్రము సిగ్గుపడవు. And that your best days are just ahead of you. నీ యొక్క ఉత్తమమైనటువంటి దినములు నీకు ముందుగా ఉన్నాయి. So stand on those promises, confess those promises and be sure to give God thanks for those promises. కాబట్టి ఆ వాగ్దానములను నీవు నమ్ము, ఆ వాగ్దానాలను నువ్వు ఒప్పుకో, ఆ వాగ్దానాలు దేవుడు నీకు చేసినటువంటి వాటిని నువ్వు పొందుకో, వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. Be blessed and be encouraged. దీవించబడియుండు, ప్రోత్సహించబడియుండు.